హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ బ్యూటీస్ క్రియేషన్స్ ఈరోజు మనం ఆనియన్ కచోరీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం దీని తయారీ విధానం ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ ఆఫ్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి దానిలో కొద్దిగా వాము తీసుకోవాలి అలాగే రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వేడి నూనెని వేసుకోవాలి సరిపడేంత వేడి నూనె ఎందుకంటే మనకి కచోరీలు చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఒకసారి వేసాక మిక్స్ చేసుకోవాలి కొద్దిగా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి అలానే మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని ఇలా కొంచెం ముద్దలా వచ్చేంత వరకు మనం వేడి నూనెని వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి దీనిని ట్వంటీ మినిట్స్ పాటు ఒక పక్కన పెట్టుకోవాలి అంతలోపు మనం ఆనియన్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని సరిపడేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీంట్లో ఆయిల్ వేడెక్కాక మనం ఆవాలు క్రాష్ కొరియాండర్ సీడ్స్ వేసుకోవాలి అంటే క్రాష్ చేసిన ధనియాలు వేసుకోవాలి సోంపు కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ మీకు నచ్చినట్లయితే ఈ మిశ్రమాన్ని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇవి వేగేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మనం వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అలాగే కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ రోస్ట్ అయిపోయాక కొంచెం సరిపడేంత ఉప్పు వేసుకోవాలి అలాగే కారం అలాగే కొంచెం చాట్ మసాలా గరం మసాలా కూడా వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఒకసారి మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని కాసేపు అలానే ఉంచాలి ఆ తర్వాత వన్ కప్ ఆఫ్ బేసన్ని మనం వేసుకోవాలి ఇందులో అంటే మన మిశ్రమానికి తగ్గట్టుగా బేసన్ యాడ్ చేసుకోవాలి ఒకసారి మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి కాసేపు బేసన్ వరకు మనం వెయిట్ చేయాలి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ మసాలాని చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి ఆ తర్వాత మనం ఒకసారి పిండిని చక్కగా ప్రెస్ చేసుకోవాలి దీంట్లో కొంత బాల్ సైజ్ ఆఫ్ పిండిని తీసుకోవాలి పిండిని తీసుకొని ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి ఒక బౌల్లో ఫామ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా బౌల్లో చేసుకున్న తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న అది మసాలా బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్ని ఇందులో పెట్టాలి ఈ పిండిలో పెట్టి చక్కగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మసాలాని లోపలికి ప్రెస్ చేసుకుంటూ చక్కగా క్లోజ్ చేసుకోవాలి అంటే సీల్ చేసుకోవాలి మసాలా కొద్దిగా కూడా బయటకి రాకుండా మొత్తం మనం క్లోజ్ చేసుకోవాలి ఈవెన్గా పిండిని చూడండి మనకి చక్కగా క్లోజ్ అయిపోయింది మసాలా లోపల ఆ తర్వాత ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకి మసాలా మొత్తం స్ప్రెడ్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి చాలా చక్కగా ఉంటుంది ఇదే విధంగా మనం అన్ని కచోరీస్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కచోరీస్ని డీప్ ఫ్రై చేయాలి ఇలా వెనక్కి ముందుకి తిప్పుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదా ఆ తర్వాత తీసేయాలి ఇదే విధంగా అన్ని కచోరీస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి టేస్టీ అండ్ క్రిస్పీ ఆనియన్ కచోరీ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్